డాక్టర్ సమరం ఉమెన్ ఛానల్ మగువ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు నుండి ప్రముఖ సంఘ సంస్కర్త, మేటి నాస్తికోద్యమ నేత శ్రీ గోరా గారి శ్రీమతి అయిన శ్రీమతి సరస్వతీ గోరా గారి శత జయంతి సందర్భంగా వెలువరించిన సావనీర్ నుండి అనేక వ్యాసాలను మీ ముందుంచుతున్నాం. శ్రీమతి సరస్వతీ గోరా ఒక అభ్యుదయవాది, క్రాంతికారి, క్రియాశీల కార్యకర్త, ప్రగతిపద నిర్మాత. ఆమె స్త్రీ సంక్షేమానికై, స్త్రీ అభ్యుదయానికై కృషి చేయడంలో ఆమెది విభిన్నమైన శైలి. శ్రీమతి సరస్వతీ గోరా గారి గురించి 1999 ఇండియా టుడే పత్రికలో ప్రచురింపబడిన శ్రీమతి సరస్వతీ గోరా సంస్కరణాభిలాష గురించి ఒక వ్యాసాన్ని తెలుసుకుందాం. నిరంతర సంస్కరణాభిలాష, శ్రీమతి సరస్వతీ గోరా శ్వాస అనే వ్యాసాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎన్నో ఉద్యమాలు, సంస్కరణలతో సమాజంలో విప్లవాత్మక మార్పులకు సరస్వతీ గోరా అంకురార్పణ చేశారు. హేతువాదం మొదలు నాస్తికత దాకా భర్త గోరా బాటలో నడుస్తూనే తనదైన శైలిలో ఎన్నో ఉద్యమాలకు ఊపిరిపోసిన శ్రీమతి సరస్వతీ గోరా వ్యక్తిత్వం ఎంతో ప్రత్యేకం. సుమారు 70 క్రితం నాటి మాట, అప్పుడామె గర్భవతి. ఆ ఏడాది చంద్రగ్రహణం వచ్చింది. గర్భిణులు గ్రహణం చూడకూడదని, గ్రహణం చూస్తే పిల్లలు అవకరాలతో పుడతారని అంతా చెప్పారు. కానీ ఆమె ఇంట్లో ఖాళీగా కూర్చోలేదు. ఆమెలో జిజ్ఞాస పెరిగింది. దీని సంగతి ఏమిటో తేల్చుకుందామనుకున్నారు. గ్రహణాన్ని చూశారు. ప్రసవం తర్వాత బిడ్డ సలక్షణంగా ఉంది. నిజానికి గోపరాజు రామచంద్రరావు గోరా గారి భార్య కాకముందే శ్రీమతి సరస్వతీ గోరాలో ప్రశ్నించే తత్వం దాగి ఉంది. ప్రముఖ హేతువాది, నాస్తికోద్యమ నిర్మాత గోరాను వివాహం చేసుకున్న తర్వాత ఈ ప్రశ్నించే అలవాటుకు శాస్త్రీయ దృక్పథం కూడా తోడయ్యింది. ఆచార సాంప్రదాయాలను, కులమతాలను, ఆ తరువాత దేవుని అస్తిత్వాన్ని మరింత నిశితంగా శోధించి చివరకు ఈ నమ్మకాలన్నిటినీ మలిన వస్త్రాల్లా వదిలివేయడం ప్రారంభించారు. తూర్పుగోదావరి జిల్లా కూచిమంచి గ్రామంలో పోడూరు లక్ష్మీ నరసింహం కొండమ్మ దంపతులకు సరస్వతి జన్మించారు. గురజాడ అప్పారావు, ఆదిభట్ల నారాయణదాసు, గిడుగు రామూర్తి పంతులు, వీరేశలింగం పంతులు, రఘుపతి వెంకటరత్నం నాయుడు, వీరందరి ప్రభావం సరస్వతీ గోరాపై ఉంది. కాకినాడలో మహాదేవ సంభోగా ప్రఖ్యాతి వహించిన మామగారు గోపరాజు వెంకట సుబ్బారావు గారు శివకేశవులు ఇద్దరూ ఒక్కరేనని అప్పట్లో ఉద్యమించారు. మామగారు దైవం ఒక్కరేనని ఉద్యమించగా ఆయన కుమారుడు, నేను మానవులంతా ఒక్కరేనని ఉద్యమించాం అని సరస్వతీ గోరా వ్యాఖ్యానించారు. ఆనాటి సాంప్రదాయం ప్రకారం ఆమెకు 17 గోరాతో వివాహమయ్యింది. వివిధ మతాలు, విశ్వాసాలకు చెందిన వారితో సాన్నిహిత్యం ఏర్పరచుకోవడం వల్ల ఆమెలో విశాల భావాలు పెంపొందాయి. ఆచార సాంప్రదాయాలపై ప్రదర్శించిన తిరుగుబాటు ధోరణి వల్ల గోరా సరస్వతీ గోరా దంపతులు అనేక కష్టాలను అనుభవించవలసి వచ్చింది. అయినా అవేవి ఆ దంపతుల మనోనిబ్బరాన్ని సడలించలేకపోయాయి. గోరా గారు ఏం చేసినా మహాత్మాగాంధీని కస్తూరిబా అనుసరించినట్లు ఆయనను సరస్వతి అనుసరించేవారు అని ఆమె కోడలు, ప్రముఖ రచయిత్రి అయిన హేమలత లవణం చెప్పారు. కృష్ణా జిల్లా ముదునూరు గ్రామంలో 1940 గోరా దంపతులు ప్రపంచంలోనే మొట్టమొదటి నాస్తిక కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కేంద్రం 6 తరువాత విజయవాడకు తరలింది. మూఢనమ్మకాల నిర్మూలన, సామాన్య ప్రజానికంలో విద్యను, విజ్ఞానాన్ని పెంపొందించడం, దేశభక్తిని, జాతీయతాభావాలను వ్యాప్తి చేయడం, కుల నిర్మూలన వంటి లక్ష్యాలతో ఇది ముందుకు సాగింది. మూఢనమ్మకాలను తొలగించేందుకు సరస్వతీ గోరా 1940 ఒకసారి నిప్పులపై నడిచి ఇందులో మహత్తులేమీ లేవని నిరూపించారు. ఆమె ఎంతోమంది దేవదాసీలకు వివాహాలు జరిపించారు. అప్పట్లో ఈ వివాహాలు తీవ్ర సంచలనం సృష్టించాయి. కుల నిర్మూలనకు సరస్వతీ గోరా చేపట్టిన కార్యక్రమాలకు అడుగడుగున ప్రతిఘటన ఎదురైంది. హరిజన వాడల్లో సహపంక్తి భోజన కార్యక్రమాలు నిర్వహించడం ఆనాటి సాంఘిక వాతావరణంలో చాలా పెద్ద మార్పు. హరిజన వాడల్లో పారిశుద్ధ్యాన్ని పెంపొందించేందుకు, అస్పృశ్యతను తొలగించేందుకు ఆమె ఎంతగానో కృషి చేశారు. ఏ రకమైన సంఘ సంస్కరణ చేపట్టాలన్నా వితంతు పునర్వివాహాలతో పాటు అవివాహిత తల్లుల సమస్యలను కూడా చేపట్టి వారికి ధైర్యస్థైర్యాలను ఇచ్చారు. ముఖ్యంగా అవివాహిత తల్లుల విషయంలో సరస్వతీ గోరా ప్రత్యేక శ్రద్ధ చూపించేవారు. వారికి సంఘంలో గౌరవనీయమైన స్థానం కల్పించేందుకు ఎంతో శ్రమపడేవారు.
నాస్తికత్వాన్ని ఒక నిర్మాణాత్మక జీవిత విధానంగా మతాతీత సమాజం వైపు పురోగమించే విధంగా సరస్వతీ గోరా రూపొందించారు. ఆమె స్వయంగా నగలను, మంగళసూత్రాన్ని, బొట్టును, గాజులను తీసివేశారు. తన కుటుంబాన్ని కూడా ఆమె ఆ విధంగానే తీర్చిదిద్దారు. సరస్వతీ గోరా 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో ప్రముఖ పాత్ర నిర్వహించారు. మహిళలందరినీ సమీకరించి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనేటట్లు చేశారు. విజయవాడలో సత్యాగ్రహం చేసి అరెస్ట్ అయ్యారు. వేలూరు జైల్లో కొంతకాలం శిక్షను అనుభవించి విడుదలైన తరువాత ఆమె తన సంఘ సంస్కరణ కార్యక్రమాలను పునరుద్ధరించారు. అస్పృశ్యత నిర్మూలనలో భాగంగా ఆమె తన కుటుంబంలోనే కులాంతర వివాహాలు నిర్వహించారు. ఇవన్నీ చేసినందుకు మమ్మల్ని సంఘం నుంచి బహిష్కరించారు అని సరస్వతీ గోరా చిరునవ్వుతో చెప్పేవారు. అస్పృశ్యత నిర్మూలనకు గోరా దంపతులు చేస్తున్న కృషి మహాత్మా గాంధీని ఎంతగానో ఆకర్షించింది. గాంధీజీ ఆహ్వానంపై గోరా దంపతులు సేవాగ్రామ్ ఆశ్రమానికి వెళ్ళి అక్కడ 2 వారాలున్నారు. ఆశ్రమంలో వివాహాలంటూ జరిగితే హరిజన హరిజనేతరులకు మధ్య జరగాలని గాంధీజీ చెప్పేవారు. ఆ విధంగా అక్కడ జరిగిన మొట్టమొదటి వివాహం సరస్వతీ గోరా పెద్ద కుమార్తె మనోరమది. ఈ వివాహం జరపడానికి మహాత్మాగాంధీ 2 ఏళ్ళు గడువు పెట్టారు. అయితే 1948 ఆయన హత్యకు గురికావడంతో ఆ ఏడాది మార్చిలో జవహర్లాల్ నెహ్రూ హరిజన సేవక్ సంఘ్ నాయకుడు తక్కర్ బాబాల ఆధ్వర్యంలో ఆ వివాహం జరిగింది. 1 దశాబ్దం తరువాత సేవాగ్రామ్ ఆశ్రమంలో గోరా దంపతుల కుమారుడు లవణం వివాహం మహాకవి జాషువా కుమార్తె హేమలతతో జరిగింది. ఆ వివాహం సాంఘిక సమానత్వ కృషిలో మరో ముందడుగు. వాస్తవానికి కుల నిర్మూలన, అస్పృశ్యత నిర్మూలన కార్యక్రమాలను సరస్వతీ గోరా గోరాలు ఒక జాతీయ స్థాయి ఉద్యమంగా ప్రారంభించారు. హరిజన హరిజనేతర వివాహాలతో పాటు హిందువులు, క్రైస్తవులు, ముస్లింల మధ్య ఎన్నో వివాహాలను జరిపించారు. సరస్వతీ గోరా రిజిస్టర్ మ్యారేజీలే జరిపిస్తారు. దీనివల్ల కులమతాలతో నిమిత్తం లేకుండా స్త్రీ పురుషులిద్దరికీ చట్టరీత్యా సమాన గౌరవం కల్పించడం జరుగుతుంది. స్త్రీలు సమాజంలో పురుషులతో సమాన స్థాయి పొందాలంటే వారు మూఢనమ్మకాలను, అజ్ఞానాన్ని, ఆచార సాంప్రదాయాలను వదిలి తమ విద్యాస్థాయిని నిరంతరం పెంచుకోవడానికి ప్రయత్నించాలి. స్త్రీకి ఆభూషణం తాను పెట్టుకున్న నగలు, చీరలు, ఆస్తులు, సంపత్తులు కావు. స్త్రీకి నిజమైన ఆభూషణం ధైర్యం, సాహసం, విద్య అని సరస్వతీ గోరా పేర్కొన్నారు. స్త్రీలు సాంప్రదాయాల నుంచి బయటపడితే కుటుంబ సంబంధాలు ఎటువంటి సమస్య లేకుండా బాగా ఉంటాయి అని ఆమె పేర్కొనేవారు. విజయవాడలో ఆమె ఆధ్వర్యంలోని వాసవ్య మహిళా మండలి, ప్రస్తుతం గోరా అభయ నివాస్, ఉద్యోగినుల వసతి గృహం స్త్రీల శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తుంది. మత సామరస్యాన్ని దృష్టిలో ఉంచుకుని స్వాతంత్ర దిన రజతోత్సవం సందర్భంగా 1972 ఆగస్టు 15 ఆమె బీఫ్ అండ్ ఫోర్క్ ఫ్రెండ్షిప్ను నిర్వహించారు. తాను పూర్తిగా శాకాహారి అయినప్పటికీ సామాజిక దృక్పథంలో మార్పు తీసుకురావడానికి ఆమె పంది, గుడ్డు మాంసం ముక్కలను తిన్నారు. అప్పట్లో ఈ సంఘటన పెద్ద సంచలనం సృష్టించింది. దేశ విదేశాల్లో పర్యటించి తనకు తెలిసినవి చెబుతూ, తనకు తెలియనివి తెలుసుకుంటూ సరస్వతీ గోరా ఇప్పటికీ సమాజ సేవ చేస్తూనే ఉన్నారు. పార్టీరహిత ప్రజాస్వామ్యం కావాలని, ప్రజాప్రతినిధుల ఆడంబరాలు తగ్గాలని ఎన్నో ఉద్యమాలు చేపట్టారు. పాదయాత్రలు నిర్వహించారు. స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నందుకు తనకు ప్రభుత్వం ఇచ్చే పింఛన్ను, ఇతర సదుపాయాలను నిరాకరించారు. వినోబాభావే ప్రారంభించిన సర్వోదయ ఉద్యమంలో పాల్గొన్నారు. ప్రతిష్టాత్మక చల్లగల్ల అవార్డు, మల్లాది సుబ్బమ్మ అవార్డు, జానకీదేవి బజాజ్ అవార్డ్, త్రిపురనేని రామస్వామి చౌదరి అవార్డు ఇవన్నీ అందుకున్న సరస్వతీ గోరాకు జమ్నాలాల్ బజాజ్ అవార్డు కూడా లభించింది. మహిళలకు తాను పెట్టుకున్న నగలు, చీరలు, ఆస్తులు ఏనాటికి ఆభూషణాలు కావు. ఎప్పటికైనా స్త్రీకి నిజమైన ఆభూషణాలు ధైర్యం, సాహసం, విద్యే. ఇవి సరస్వతీ గోరా గారి మాటలు, మనందరికీ స్ఫూర్తిదాయకం. మరి వచ్చేవారం మరో ఎపిసోడ్లో మరో వ్యాసంతో కలుద్దాం. థ్యాంక్ యూ. మీరు చూసిన ఇటువంటి మరికొన్ని వీడియోల కోసం డాక్టర్ సమరం విమెన్ ఛానల్ మగువకు సబ్స్క్రైబ్ చేయండి.
Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.